हाय फ्रेंड्स वीडियो नेनु डबल गेरा अनार्कली टाप बॉडी मेजरमेंट्स तो 4 मीटर्स क्लॉथ लो ये विधंगा अतकुल लेकुंडा ये विधंगा कट चेसुकोवालो विवरंगा चेप्तानु। इप्पटि वरकु मा चैनल नी सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेसिनट्लयिते मेमु वीडियोस अपलोड चेयगाने मीकु वेंटने नोटिफिकेशन वस्तुंदी। ई वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडी मी फ्रेंड्स की शेर चेयंडी मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। अनारकली टाप कोसम मेन क्लॉथ 4 मीटर्लु लाइनिंग क्लॉथ 4 मीटर्लु सरिपोतदे। इप्पुडु मनं मेन क्लॉथ मीद मेजरमेंट्स तीसुकुंटे तर्वात लाइनिंग कट चेसुकोवच्चु। फस्ट बॉडी पार्ट तीसुकोवाली। फुल लेंथ वच्चेसि 42, बॉडी लेंथ 13 अंटे मनं 14 पेट्टुकोवाली। ई डिजाइन कूडा मनकि एट्ला वच्चिंदो चूसुकोनि मनं कट चेसुकोवाली। फ्लावर्स मन को पैकी कनबड़ेला फोल्डिंग से फुल लेंथ 44, अनारकली टाप मोत्तम फुल लेंथ 44, बॉडी कोसम 14 इंचेस मन कटे सरपोद। बॉडी फुल लेंथ 13 अंटे 1 इंच एक्स्ट्रा दीवाली मोत्तम 14 दीवाली। वेडल्पुलो चेस्ट राउंड 32, वेस्ट 28, 32 अंटे मनं 1/4 चेसुकोवाली। इला मनं 4 मडतलो तीसुकुंटां। इदि ओकटे पार्ट मुंदु पार्ट मल्ली वेनुक पार्ट इला इटु साइड कु तीसुकोवाली। ई ओक पार्ट कोसं मनं 1/2 चेसि तीसुकोवाली। 1/2 अंटे मनकु 32 अंटे 8 वस्तदि। ఒక 1/2 ఇంచ్ లూజ్ తీసుకుంటే సరిపోతది। మనకు 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు బాగా లూజ్ కావాలంటే। కొంచెం టైట్ ఫిట్టింగ్ అంటే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతది। 8 1/2 ను ఒక 1 1/2 ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతది। 8 1/2 9 1/2 10 మొత్తం 10 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా తీసుకోవాలి। थर्टी टू चेस्ट की शोल्डर वे 14 वस्तु। 14 अंटे 7 वस्तु। 1/2 1 इंच तक चुस्को मन 6 राउंड नेक काबी 6 पेटे सरपतद। अंदर मन 3 इंचेस नेक वेडल्पु शोल्डर 6 3 इंचेस नेक वेडल्पु चंका कूडा मन को 6 तीसुकुंटे करेक्ट सरिपोतदि। మనం పైన ఎంత 6 తీసుకున్నాం కదా కింద కూడా 6 పెట్టుకోవాలి। పెట్టుకొని స్ట్రెయిట్ గా లైన్ గీసుకోవాలి। ఇప్పుడు చెస్ట్ రౌండ్ 8 1/4 చేస్తే 1/2 ఇంచ్ లూజ్ 1 1/2 ఎక్స్ట్రా ఇలా చూసుకోవాలి। తర్వాత ఇక్కడ చంక రౌండ్ కోసం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 1/2 గ్యాప్ తోని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ మార్కింగ్ కి టచ్ చేసుకుంటూ ఇలా రౌండ్ గా ఇయాలి। తర్వాత నెక్ డౌన్ 4 1/2 నెక్ వెడల్పు 3 ఇంచెస్ ఇది ఒక 1 ఇంచ్ గ్యాప్ తోని ఇలా రౌండ్ చేసుకోవాలి।
బాడీది ఫుల్ లెంత్ వచ్చేసి 13, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం 14, షోల్డర్ 14 వచ్చింది. 14 వస్తే ఒక 1 ఇంచ్ తక్కువ చేసుకొని 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6లో 3 ఇంచెస్ నెక్ వెడల్పు, చంకా డౌను 6 పెట్టుకున్నాను, నెక్ డౌను 4.5. ఇది మన ఇష్టము, 6 వరకు కూడా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు నెక్ డౌన్ తీసుకోవచ్చు. ఇక్కడ సైడ్స్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి షేప్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది సైడ్స్కి మనకు ఎక్స్ట్రా సాగినట్టు రాకుండా ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ ఇది కట్ చేసిన తర్వాత ఇటు పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్ను మళ్ళీ ఇంకో పార్ట్ కోసం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రెండు నెక్కులు వెనుక బ్యాక్ ఫ్రంట్ సేమ్ కాబట్టి మనం ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇది ఒకటి బ్యాక్ పక్కకు పెట్టి ఫ్రంట్ది లో షేప్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మిగిలిన క్లాత్ను ఇప్పుడు మనము 4 మడతల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోర్ లేయర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ క్రాస్లో తీసుకోవాలి. హ్యాండ్స్ మనకు ఈ కటింగ్లో మిగిలిన క్లాత్ హ్యాండ్స్ తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు కింద పార్ట్ బాడీ పార్ట్ పైనది కట్ చేసిన తర్వాత కింద కింది పార్ట్ గేరా ఇందులో తీసుకోవాలి. మనం ఇక్కడ నడుము దగ్గర మొత్తం 10 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 10 ఇంచెస్కి వెళ్ళి ఒక 2.5 తక్కువ తీసుకొని మనము బై 8 చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. 2.5 తక్కువ అంటే మనకి 7.5 వస్తుంది. 7.5ను మనము మళ్ళీ సగం చేయాలి. ఇది బై 4 7.5, 7.5 మళ్ళీ సగం చేసుకోవాలి. ఇలా అంటే మనము 8 మడతలు 8 లేయర్స్ మీద మనం కట్ చేసుకుంటున్నాం, అంటే ఇది డబుల్ గేరా టాప్ అన్నట్టు. 1.25 మనము ఈ మడత మీద మనం 1.25 ఇక్కడ తీసుకోవాలి.
ఇలా క్రాస్ లో మనకు పావుగా కొనాలు వచ్చింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్ మనము 13 ఇంచులు తీసుకున్నాం కదా, ముందే కట్ చేసుకున్నాం కదా 4 మీటర్స్ వెళ్ళి. ఇప్పుడు 13 ఇంచులు మనం పైకి పెట్టుకొని ఫుల్ లెంగ్త్ మనము 44 అనుకున్నాం కదా, 44 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ గా సేమ్ 44 దగ్గర మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు పైన పావు తక్కువ 4 తీసుకుంటే మనకు బాడీ రౌండ్ కి సరిపోతుంది. వేస్ట్ 28 వేస్ట్ కి మనకి లూజ్ సరిపోతుంది. పావు తక్కువ 4 తీసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకొని కింద 13 పైకి వదిలేసుకొని ఈ కింద 44 వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి గేరా ఫుల్ గేరాతోని డబుల్ లేయర్తోని మనకి వచ్చేస్తుంది. మనకి నడుముకి సరిపోతుంది. ఇక్కడ డార్స్ కి మనం బంధించు డార్స్ పెట్టుకుంటాం కదా, ఇది ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు కింద గేరాలో కట్ చేయగా మిగిలిన పీసు ఇలా క్రాస్ లో వస్తుంది. ఈ పీసు మనం ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కి మార్కింగ్ చేద్దాం. ఈ విధంగా రెండు లేయర్స్ ఉన్నాయి. ఇది రెండు లేయర్స్ మీద ఉన్నది. డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఫుల్ లెంగ్త్ వచ్చేసి మనకు 10.5 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 11.5 స్లీవ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. స్లీవ్ రౌండ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్. దీన్ని బై 2 చేసుకోవాలి అంటే 4.5. ఒక 1.5 ఎక్స్ట్రా. మనం మొత్తం ఫుల్ లెంగ్త్ లో 11.5 తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనకు చెస్ట్ రౌండ్ 32 కదా, 8 వస్తుంది. ఇలా 1/4 చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ను 1/4 చేసుకుంటే 8 మనకి ఇక్కడ కొంచెం చిన్నగా పీస్ అతుకొస్తుంది. ఇక్కడ 1.5 లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫుల్ లెంగ్త్ 1 ఇంచ్ దూరం నుంచి ఇలా రౌండ్ షేప్ తీసుకొని మనం 4.5 రౌండ్ స్లీవ్ రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ గీయాలి. ఇది ఎక్స్ట్రా పీస్ కోసము. ఇలా అడ్జస్ట్ చేసి మనం కటింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్నగా ఒక పీసు అతుకొస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా లో షేప్ తీసుకోవాలి. స్లీవ్ రౌండ్ వచ్చేసి 10.5 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఎక్స్ట్రా తీసుకోవాలి మనకు కింద కుట్టు పైన కుట్టు కోసము. స్లీవ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. స్లీవ్ రౌండ్ కింద 9 ఇంచులు అంటే బై 2 చేసుకుంటే మనకి 4.5.
ఈ విధంగా 1 అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకొని 1/4 చెస్ట్ తోని వెడల్పులో తీసుకోవాలి. సెంటర్ పాయింట్ కోసము ఇలా చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు లో షేప్ ముందు పార్ట్ ఓన్లీ ముందు పార్ట్ కే లో షేప్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని అతుకు వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. పీస్ మనం ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసినాం కదా, లైనింగ్ క్లాత్ కూడా మనకు 4 మీటర్స్. ఇది పన్నా చిన్నగా ఉంటుంది, దీన్ని డబుల్ లేయర్స్తో వేయకుండా సింగిల్ లేయర్తోని మనం కట్ చేసుకుందాం. సింగిల్ గేర, డబుల్ గేర రాదు మనకు, పన్న చిన్నగా ఉంది కాబట్టి సింగిల్ గేరాతోని లోపలే కాబట్టి సింగిల్ గేర కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నడుము దగ్గర డబుల్ లేయర్కి మనము పావు తక్కువ 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు 4 లేయర్సే, ఇది 4 మడతలో సింగిల్ గేర, సింగిల్ గేర కాబట్టి మనకి ఇక్కడ 7.5 తీసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర. డబుల్ అయితే మనం 8 మడతల మీద పావు దప్ప 4 తీసుకున్నాము. ఈ లోపల లైనింగ్ కాబట్టి డబుల్ గేర అవసరం లేదు. మనం పైన ఏ విధంగా 13 ఇంచులు పైకి తీసుకొని 44 తీసుకున్నాం కదా, దీనికి 42 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి లైనింగ్. మెయిన్ దానికంటే లోపలిది ఒక 2 ఇంచులు కిందికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 7.5 తీసుకున్నాము, ఇక్కడ 42 కింద బాటం దగ్గర 42 వచ్చే వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తక్కువ ఉన్నది మనము ఈ క్రాస్లో జాయింట్ చేసుకోవాలి, క్రాస్ వేసుకోవాలి. ఈ విధంగా కింది పార్ట్ ఇవి 2 జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్కు లైనింగ్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్
ఈ విధంగా 4 మీటర్స్ లైనింగ్ క్లాత్ మనకి అక్కడికక్కడికి సరిపోయింది.